నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆచార్య సినిమా ఎట్టకేళ్లకు వచ్చేసింది. ఓవైపు చిరు, మరోవైపు రామ్ చరణ్, ఒకే ఫ్రేమ్ లో తండ్రి కొడుకులు కనిపించేటప్పటికీ అభిమానుల ఆనందానికి ఇక హద్దులు లేవనే చెప్పుకోవాలి. ఇంతకీ ఆచార్య సినిమా ఎలా ఉంది? కొరటాల శివ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇవన్నీ ప్రేక్షకులకి ఎంతవరకు మెప్పించగలిగాయి? వీటిపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభు గారు నమస్కారం సార్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా, మెగా ఫ్యాన్స్ కి పండగే సార్. ఇంకా ఆచార్య వచ్చేసింది. సో ముందుగా టైటిల్ నుంచి మనం మాట్లాడుకుంటే, యాప్ టైటిల్ అంటారా, ఏ ఏ రకంగా పెట్టారు, కథకి ఎంతవరకు యాప్గా ఉంది? అంటే ఈ సినిమాలో చిరంజీవి గారు పోషించిన క్యారెక్టర్ తాలూకు ఒరిజినల్ నేమ్ ఏంటో తెలీదు. అందరూ ఆచార్య ఆచార్య అని పిలవటమే. ఆచార్యత్వం అనేటువంటిది ఆయనకి ఎందుకు వచ్చింది ఈ సినిమాలో అనేటువంటిది, నక్సల్ తప్పులు చేసిన వాళ్ళని, యాక్చువల్గా బేసికల్గా ఆయన నక్సలైట్ క్యారెక్టర్ అందులో, కానీ తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు కాబట్టి, ఒక మంచి గుణపాఠాలు నేర్పుతాడు కాబట్టి ఆచార్య అనేటువంటిది ఒక కాలింగ్ టైటిల్గా పెట్టుకోవడం జరిగింది. అందులో ఆచార్య అనేటువంటి దాంట్లో ఒక ఉదాత్తత ఉంది, ఆ పేరులో ఉదాత్తత ఉంది, నా టైటిల్లో ఉదాత్తత ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన ఇమేజ్ని కూడా కొంత మిక్సప్ చేసుకొని ఆచార్య అనేటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. గురువు గారు ఒక హెడ్డింగ్ పర్సన్ లాగా అన్నమాట. సో ఆయన పేరు కాబట్టి అదే టైటిల్, కానీ అందరు ఎదురు చూసింది. మామూలుగా ఇప్పటి వరకు సార్ చిరంజీవి గారు, రామచరణ్ గారు అంటే ఏదో ఒక చిన్నగా మెరుస్తూ వచ్చారంతే, ఒకరి సినిమాల్లో ఒకరు, ఒక పాటలోనో, ఒక చిన్న సీన్ లోనే. కానీ ఇక్కడ ఫుల్ మొత్తం సినిమా అంతా కనిపించడం అనేది, ఆ కాంబినేషన్ చూడడం అనేది చాలా సంతోషం అనిపించింది అందరికి. సో మీరేం చెప్తారు ఆ కాంబినేషన్, అసలు తెరపైన ఎలా ఉన్నారు తండ్రి కొడుకులు? చాలా చాలా బాగున్నారు నిజంగా. చిరంజీవి గారు గురించి మాట్లాడుకోవాలి. ఆయన 67 ఇయర్స్ ఏజ్లో ఆ బాడీ మేకోవర్ కానీ, ఆ యాక్టివ్నెస్ కానీ, ఆ ప్రజెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ కానీ అద్భుతంగా ఉంది నిజంగా. మళ్ళీ మనం ఒకట గరాణా మగు టైంలో చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప, ఆయన మధ్యలో ఆయన శరీరం, ఆయన బాడీ అనేటువంటిది చాలా వేరియేషన్స్ కనిపించినాయి. కానీ ఈ రోజున మళ్ళీ ఇంత మేకోవర్ చేయటం అనేటువంటిది ఆయన డెడికేషన్కి మనం ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవాలి. మనం మృగరాజు అనే సినిమా వచ్చిన టైంలో కానీ, మన శివుడు క్యారెక్టర్ చేశారు మంజునాథలో కానీ కొంచెం బబ్లీగా బాగా కనిపించారు ఆ టైంలో, డాడీ ఆ టైంలో బాగా ఇదిగా కనిపించారు ఆయన. కానీ అలాంటి వ్యక్తి ఈ 67 ఇయర్స్ ఏజ్లో మళ్ళీ అగైన్ ఒక గరాణా మగుడు లాంటిది టైంకి, ఒక గ్యాంగ్ లీడర్ లాంటి టైంలో ఉండేంత గ్రేస్తో కనిపిస్తాం అనేటువంటిది ఆయనకి ప్రొఫెషన్ పట్ల ఉన్నటువంటి డెడికేషన్కి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. చాలా బాగా కనిపించింది. 27 ఏళ్ళకైనా మొన్న సభలో కూడా, మన ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ మెగా బ్రదర్స్ అని చెప్పేసి నేను కంగ్రాచులేట్ చేయడం జరిగింది. ఆయన చాలా ఇదిగా రిసీవ్ చేసుకున్నారు ఆ విషయం. కానీ చాలా బాగున్నారు, చాలా అంటే చాలా బాగున్నారు ఇద్దరు. ఇద్దరి కాంబినేషన్, నే ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద స్క్రీన్ అపీరెన్స్, స్క్రీన్ అపీరెన్స్ విషయంలో ఇద్దరు చాలా బాగున్నారు. అండ్ ఇంకా ఒకటే లాంటి డ్రెస్ ఇక్కడ బాగుంటాం అనేటువంటి దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, రామ్ చరణ్ అఫ్కోర్స్ ఒకడు యంగ్ పర్సన్, అతనితో మ్యాచ్ అయ్యేలాంటి ఒక ఎల్డర్ బ్రదర్ అనేటువంటి ఒక ఇది ఇచ్చేలాగా చిరంజీవి గారు మేకోవర్ అవటం అనేటువంటిది మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. ఆ బాడీలో ఉన్న గ్రేస్ కానీ, ఆ స్టెప్ లేస్తున్నప్పుడు ఉండే ఈజ్ కానీ, ఎందుకంటే చాలా మంది యంగ్ హీరోలు డాన్స్ లేస్తుంటారు, ప్రతి హీరో డ్యాన్స్ లేస్తా, ఈ రోజున ఈ డ్యాన్స్ అయిన హీరో ఎవరు లేరు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఇక కొత్త కొత్తగా వచ్చి కుర్రోళ్ళు చాలా మంది బాగా చేస్తున్నారు. అందులో మనం ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లిటాటి ప్రోగ్రాంలో చూస్తుంటే కుర్రోళ్ళు ఇరగదీస్తున్నారు, ఉల్లా విల్లా అన్నట్టుగా ఇరగదీసేస్తున్నారు. ఆ విధంగా చేస్తున్నారు కుర్రోళ్ళు. కానీ ఒక స్టెప్ కానీ, ఒక మూమెంట్ కానీ చిరంజీవి గారు చేస్తే ఉండేటువంటి గ్రేస్, ఆ బాడీలో ఉండేటువంటి ఆ లబ్జుతనం అని అంటారు చూసా, అంత లబ్జుగా ఉంటుంది ఆయన చేస్తుంటే. అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చేయటం అనేది రియల్లీ గ్రేట్, చాలా బాగుంది. ఇండివిజువల్ గా ఎవరి అపీరెన్స్ లో వాళ్ళు చాలా గ్రేస్ఫుల్ గా కనిపించారు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. పర్టికులర్ గా చిరంజీవి గారు అనేటువంటిది ఆ మేకోవర్ తో కనిపించడం చాలా బాగుంది. సో తెర మీద అయితే ఇంకా వాళ్ళిద్దరు కనిపించినప్పుడు పండగ విజిల్లు ఆరుపులు తట్టుకోలేకపోయాం అసలు. అండ్ ఇంకా క్యారెక్టర్స్ గురించి ఒక్కొక్కరు మాట్లాడుకుంటే, ముందుగా చిరంజీవి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? చిరంజీవి గారి క్యారెక్టర్ నక్సలైట్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఒక అధర్మం జరుగుతున్నప్పుడు, అధర్మస్థలి అనేటువంటి ప్రదేశంలో అధర్మాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయన ఎంటర్ అయ్యాడు. ఆ ఎంటర్ అవ్వడానికి ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటనేటువంటిది మనం ముందే రివీల్ చేసుకోకూడదు కాబట్టి,
అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ బసవ అనేటువంటి సోను సూద్ క్యారెక్టర్ అనమాట, ఆ ధర్మస్థలి అనేటువంటిది ఒక టెంపుల్ టౌన్, ఒక టెంపుల్ టౌన్లో ఒక ఆధ్యాత్మికత, ఒక స్పిరిచువాలిటీ అనేటువంటిది వెల్లువిరవాల్సినటువంటి ఒక ప్రదేశంలో అక్రమాలు అన్యాయాలు జరుగుతుంటే వాటిని చేసి అక్కడ ఉన్నటువంటి దైవపరంగా దుర్మార్గాలు చేస్తుంటారు, అక్కడ ఉన్న జనాల మీద వాళ్ళు అట్రాసిటీస్ చేస్తుంటారు. ఒక గ్యాంగ్, పెద్ద దారుణమైనటువంటి ఒక గ్యాంగ్ అనమాట, చేస్తూ ఉంటే వాటిని ఎదిరించడం కోసం వచ్చినటువంటి ఒక నక్సలైట్ క్యారెక్టర్, ఆచార్య క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎవరో తెలియదు, అసలు ఎవరు వచ్చి వాళ్ళ మనుషుల్ని కొడుతున్నారో, ఎవరు చేస్తున్నారో, అది ఎంత అనేటువంటిది కూడా అర్థం కాదు. అర్థం కాని పరిస్థితుల్లో ఎవరు ఎవరు అంటారు, ఫైనల్లీ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ఒక అతను వచ్చాడు, ఆచార్య అని అతను వచ్చాడు, అతను ఒక చేస్తున్నాడు ఇదంతా అని చెప్పేసినటువంటి విషయం తెలుసు. సో ఈజ్ ఎ నక్సలైట్ క్యారెక్టర్ త్రూ అవుట్. అంటే దీంట్లో ఏంటంటే నక్సలిజం గురించిన చర్చ కానీ నక్సలిజం తాలూకు ఇండియన్ డౌట్స్ కానీ అవేం మాట్లాడు, ఒక నేపథ్యాన్ని మాత్రమే నక్సలిజంగా తీసుకున్నారు తప్ప మళ్ళీ నక్సలిజం అని వెళ్ళిపోతే మళ్ళీ విప్లవాలు నినాదాలు ఆ గొడవలు అవేమి లేవు, అవేమి లేవు. ఆ ఒక నేపథ్యం మాత్రమే నక్సలిజం అనేటువంటిది. సో ఆ క్యారెక్టర్ ఆయన త్రూ అవుట్ ఆ డ్రెస్ లోనే ఉంటారు, ఆయన నక్సలైట్ బ్యాక్ డ్రాప్ డ్రెస్ లోనే ఉంటారు. మధ్య మధ్యలో సాంగ్స్ లో వాటిలో చిన్న వేరియేషన్స్ ఉంటాయి కానీ త్రూ అవుట్ అదే క్యారెక్టర్. సో అప్పట్లాగే యాక్షన్ విషయంలో కూడా ఆయన ఏమాత్రం తగ్గలేదు, ఏమాత్రం అసలు ఫైట్స్ విషయంలో కానీ డాన్స్ విషయంలో కానీ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో కానీ చిరంజీవి గారిని చూస్తుంటే అగైన్ ఒక మంచి ఎనర్జెటిక్ క్యారెక్టర్, ఎనర్జెటిక్ పర్సన్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. 67 కాదే 37 అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇక రామ్ చరణ్ ఎలా కనిపించారు? సిద్ధ క్యారెక్టర్ తను చేసింది. సిద్ధ అంటే ఆ టెంపుల్ టౌన్లో అతను ఒక ఆ ధర్మానికి అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవన విధానానికి కట్టుబడి అక్కడ ధర్మాన్ని కాపాడటం కోసం నిలబడినటువంటి ఒక యువకుడి పాత్ర అది. ఆ ధర్మస్థలిలో ఏ చిన్న తప్పు జరిగినా సరే వాళ్ళని శిక్షించడం కంటే కూడా వాళ్ళ పరివర్తన తేవాలి. ఒక అమ్మవారి గొలుసు కాజేసి పారిపోతుంటారు, పారిపోతుంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళని కానీ చంపేస్తాడో కొట్టేస్తాడేమనుకున్నాను అనుకుంటే నా ధర్మం ఏంటో తెలుసుకున్న, తప్పేంటో తెలుసుకున్నా, నువ్వు కొట్టేసిన దానికంటే కూడా నువ్వు ధర్మం తెలుసుకోవటం ముఖ్యమన్నా అని చెప్పేసి వాళ్ళ పరివర్తన కోసం ప్రయత్నిస్తాం. నిజంగా అది కూడా ఆ పరిధి కూడా దాటిపోతే ఇరగదీయటం, అది ఈ ఆ టైప్ ఆఫ్ ఒక ధర్మం కోసం నిలబడటం, ధర్మాన్ని చెప్పటం, సాధ్యపడకపోతే టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ వెళ్ళిపోయి వేసేయటం, ఇది ఆ సిద్ధ క్యారెక్టర్. కానీ ఒక సందర్భంలో అతను అనుకోకుండా ఇదవుతాడు. అతను క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది మనం తరమే చూడాలి. మళ్ళీ అగైన్ షుడ్ నాట్ రివీల్ ద సబ్జెక్ట్. సో ఖచ్చితంగా మనకి బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్స్ తో వచ్చాడు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఇది, ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ ఈ క్యారెక్టరైజేషన్. సో తెర మీద ఎలా ఉంది సార్ తను కనిపించినంత సేపు? రామ్ చరణ్ చాలా చాలా డైనమిక్ చేశారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడేగా అతను ఫస్ట్ సినిమా నుంచి ఒక మెచ్యూరిటీ అనేటువంటి చూపించగలటువంటిది వెళ్ళిపోవటం. ఇక సినిమా టు సినిమా ఇక ఇప్పుడు పర్ఫార్మెన్స్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్క్రిప్ట్ అనేటువంటిది ఎలాంటిది, ఆ స్క్రిప్ట్ డిమాండ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ తను ఇస్తున్నాడా లేదా అనేటువంటిదే తప్ప కొత్తగా అతని పర్ఫార్మెన్స్ గురించి మనం వీ నీడ్ నాట్ పాస్ ఎనీ సర్టిఫికేట్స్. రాజమౌళి గారు అన్నారు కదా సార్ ఆయన గొప్ప నటుడు అనే సంగతి తనకు తెలీదు, మనం చెప్తే అలా తెలుస్తుంది తనకి అన్నట్టుగా చాలా మంచి నటుడు. ఒక పాత్ర తాలూకు డెప్త్ అర్థం చేసుకుని చక్కని అవుట్పుట్ ఇవ్వటంలో రామ్ చరణ్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ గా డెవలప్ అయ్యాడు. ది బెస్ట్ అన్నమాట, ఒక ప్రొడ్యూసర్ గా అండ్ అలాగే ఒక యాక్టర్ గా సినిమాకి. ఇది ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి. ఇక పూజా హెగ్డే ఎలా ఉంది సార్ తన పాత్ర? పూజా హెగ్డే ఎలా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి. కానీ ఇందులో ఆవిడ చేయడానికి ఏమి లేదాడు, పాత్ర పరంగా హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అన్నట్టుగా తప్పితే ఒక యువ కథానాయకుడు ఒక హీరోయిన్ కావాలి అనేటువంటి పాయింట్ ఆవిడ తప్పితే క్యారెక్టర్ ప్రామినెన్స్ ఏమి లేదు. పూజా హెగ్డే క్యారెక్టర్ తీసుకుంటే హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్, దట్స్ ఆల్. చిరంజీవి గారికి హీరోయిన్ లేదు కదా సార్? చిరంజీవి గారికి హీరోయిన్ లేదు. అప్పుడు కాజల్ తోటి పెట్టి కొంత పార్ట్ షూట్ చేశారు కానీ కానీ కథలో అంతగా సింక్ అవ్వటం లేదు. తీసి చూసుకున్న తర్వాత చూస్తే కథలో అంతగా సింక్ అవ్వట్లేదు కాబట్టి అది తీసేశారనేటువంటిది, దట్ పర్టికులర్ పార్ట్ ఈస్ రిమూవ్డ్. ఎందుకంటే ఈ పాత్ర తాలూకు ఔచిత్యం కానీ ఈ పాత్ర తాలూకు ఇది కానీ దెబ్బతినే అవకాశం ఉంది, అందుకని అది రిమూవ్ చేశారనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో నో హీరోయిన్ టు చిరంజీవి గారు. అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇది కదా, ఆచార్య అనేటువంటి టైటిల్లోనే ఒక ఉదాత్తత ఉంది, ఒక ఔన్నత్యం ఉంది. తర్వాత మళ్ళీ దాంట్లోకి ఒక హీరోయిన్ ఒక ట్రాక్ రన్ చేయడం అనేటువంటిది అంత సూటబుల్ గా అనిపించలేదు అనుకుంటా. ఎడిట్ చేసి చూసుకుంటారో తెలిసి ఉంటుంది. సో దట్ వాజ్ రిమూవ్డ్. అండ్ ఇంకా సోను సూద్ విలన్,
సోను సూద్ ఏముంది, ఒక విలన్ క్యారెక్టర్, అందమైన వెరీ హ్యాండ్సమ్ విలన్ సోను సూద్. చాలా గెటప్ కూడా కొంచెం డిఫరెంట్ గా, ఆ టెంపుల్ టౌన్ లో దానికి తగ్గట్టుగా ఉంటాడు ఆ గెటప్ అనేటువంటిది. దానికి తగ్గట్టుగా కండల వీరుడు మంచి ఆ విలనిజాన్ని, ఆ దుష్టత్వం, ఆ విలనిజం, ఆ క్రియాలిటీ మొత్తాన్ని, కూల్ క్రియాలిటీ అనేటువంటి అంటారు, ఆ కూల్ క్రియాలిటీని చాలా బాగా ప్రొజెక్ట్ చేశాడు సోను సూద్. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. ఇంకా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారు సార్? ఇంకా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ అంటే నాజరు, ఇతన్ని పెంచిన తండ్రి, సిద్ధాన్ని పెంచిన, రామ్ చరణ్ పెంచిన తండ్రి క్యారెక్టర్ నాజరు. అలాగే పూజా హెగ్డే తండ్రిగా, పూజారిగా తనికెళ్ళ భరణి, అజయ్ ఒకడు మంచి క్యారెక్టర్ చేశాడు. అంటే ఆడ పాదఘట్టం అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది ఈ ధర్మస్థలికి పక్కనే, పాదఘట్టం అనేటువంటిది, అది ఒక పవిత్రమైన ప్లేస్. దాని తాలూకు పవిత్రతని, ఆ ధర్మస్థల తాలూకు పవిత్రతను కాపాడేటువంటి ఒక అగ్రహారం లాంటి ప్రదేశం అనమాట. ఆ దాన్ని పాదఘట్టం అంటారు. ఆ పాదఘట్టంలో జరిగేటువంటి కార్యక్రమాలు వాటన్నింటికి ప్రిన్సిపల్ హెడ్గా ఉండే క్యారెక్టర్ అది తనికెళ్ళ భరణి. ఇంకా అజయ్, అజయ్ క్యారెక్టర్ కూడా అందులో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర. సో వీళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్. టెక్నికల్ విషయానికే వస్తే ఎలా ఉంది సార్ టెక్నికల్ వాల్యూస్ సినిమాకి? టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అని చెప్పచ్చు, టాప్ నాచ్. టెక్నికల్ వాల్యూస్ బిహైండ్ ద స్క్రీన్ కాన్సెప్ట్ మాట్లాడాలంటే ఫస్ట్ మార్క్ గోస్ టు ద ఆర్ట్ డైరెక్టర్ సురేష్. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ వేసిన సెట్టింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది కథ అనేటువంటిది ఆ టెంపుల్, ఆ బ్యాక్డ్రాప్, ఆ టెంపుల్కి 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక టెంపుల్ కాబట్టి అప్పటి ఒక ఆధ్యాత్మిక ధర్మం, ఆ స్పిరిచువాలిటీలో అక్కడ ఉండేటువంటి ఆర్ట్ వర్క్ ఎలా ఉంటుంది, ఆ శిల్ప సౌందర్యం కానీ, ఆ దేవాలయ నిర్మాణం కానీ ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక అద్భుతమైనటువంటి అవగాహనతో అతను చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆ సెట్లో ఎటువైపు చూసుకున్నా సరే ఒక కలర్ఫుల్గా అనిపిస్తుంటుంది. సెట్ ఈస్ ద హీరో అనేటువంటి, వన్ ఆఫ్ ద హీరోస్ అనేటువంటిది చిరంజీవి గారు, రామ్ చరణ్ తర్వాత ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఎవరు అంటే బిహైండ్ ద స్క్రీన్కి వస్తే ద సెట్ వర్క్ అండ్ ద ఆర్ట్ డైరెక్టర్ అనేటువంటిది మనం కరెక్ట్గా చేశారు. తర్వాత నవీన్ నూలి ఎడిటింగ్, తిరుగు కెమెరా, ఇవన్నీ కూడా చాలా హైలైట్గా ప్రొజెక్ట్ అయినటువంటి. ఎందుకంటే ఈ రోజున టెక్నికల్గా ఇంత వచ్చిన తర్వాత కెమెరా అనేటువంటిది ఎంత అందమైన సెట్ వేశారో, ఆ సెట్ని అద్భుతంగా పోర్ట్రే చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ యాంగిల్లో దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఎస్, ఇక మణి శర్మ గారి మ్యూజిక్ ఎలా ఉంది సార్? పాటలు అయితే ఎంత సూపర్ సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. ఏ పాటకు ఆ పాట స్పెషల్. ముందుగానే కొంచెం అందరిని ఊరించినట్టుగా వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు చూపించి, కొంచెం ఎలా ఉంది సినిమా? మోస్ట్ సక్సెస్ఫుల్, గతంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఈ సినిమా కూడాను మోస్ట్ హెల్పింగ్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా మంచి కాంబినేషన్ కదా చిరంజీవి గారిది, మణి శర్మ గారిది, అద్భుతమైన కాంబినేషన్. ఇప్పుడు దేవి ఈయన చేసింది కూడాను మన కొరటాల శివ గారి కాంబినేషన్లో కూడా ఫస్ట్ టైం చేయటం మణి శర్మ గారు. ఆ చేంజ్ ఎందుకు, 4 సినిమాలు దేవి శ్రీప్రసాద్ చేసిన తర్వాత ఇప్పుడు 5వ సినిమాకి ఈ హ్యావ్ టేకెన్ ఏ చేంజ్. మ్యూజిక్ పరంగా ఇట్ ఆల్రెడీ చాలా హిట్ సాంగ్స్ ఉంది, లాహే లాహే అనేటువంటిది, ఇట్ హ్యాస్ గాన్ టు ద రూరల్ లెవెల్. అంటే ఇవి తెర మీద చూస్తున్నప్పుడు ఎలా అనిపించాయి సార్? అంటే తెర మీద సినిమా పాటల దగ్గరకు వచ్చినప్పుడు పాటలు విడిగా హిట్ అవటం అనేటువంటి ఒకటి, తెర మీద చూసేటప్పుడు మాత్రం ద ప్లేస్మెంట్స్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ నాట్ సూటబుల్. ఇప్పుడు లాహే లాహే సాంగ్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఆ సాంగ్ సిచ్యువేషన్ అనేటువంటిది అంత జస్టిఫైడ్ సిచ్యువేషన్ లో అనిపించదు. అట్లాగే ఇంకా మిగతా 2-3 పాటలు కూడాను బంజారా బంజారా సాంగ్ అనేటువంటి దానికి ఒక సిచ్యువేషనల్ జస్టిఫికేషన్ ఉంది. ఈ లాహే లాహే సాంగ్ వచ్చింది కానీ అప్పటికి ఇంకా పాత్రలు కానీ కథ కానీ ఆ డెప్త్లోకి వెళ్ళలేదు. వెళ్ళని సమయంలోనే సడన్గా ఈ పాట రావటం అనేటువంటి నాన్ సిచ్యువేషనల్ అనేది అనిపించింది. నీలాంబరి ఇస్ నెంబర్ సాంగ్ ఫర్ ద సాంగ్ సేక్. సాంగ్గా గొప్పగా ఉంది అది నీలాంబరి విడిగా వింటున్నప్పుడు. మన అక్కడ సిచ్యువేషన్లో ఒక ఇద్దరి మధ్య ఒక డ్యూట్ ఉండాలి కాబట్టి ఉంటాం అనేటువంటిది జరిగింది తప్ప, ఒక సిచ్యువేషనల్ డిమాండ్ అనేటువంటిది కానీ లేకపోతే పర్టికులర్గా సాంగ్ని ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్లో సాంగ్ వచ్చిందని అనుకోవట్లేదు నేను. అండ్ ఇంకా స్పెషల్ సాంగ్ రెజీనా ఎలా చేసింది సార్? సాంగ్ బాగుంది, దానికి ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకున్నారు, ఒక మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్ లో చిన్న ఎంజాయ్మెంట్, ఒక సాటి కామ్రేడ్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో జరిగినటువంటి ఒక చిన్న వేడుక, ఆ వేడుకలో ఈ సాంగ్ సిచ్యువేషన్. సూపర్ చేశారు.
తనకి ఆ ఏజ్ ఆ అమ్మాయితో అసలు సరిగ్గా సరితోగడం అనేది ఇంకా గ్రేట్. అసలు గొప్ప విషయం. ఆయనతో ఎవరు సరి ఏజ్ వాళ్ళైనా సరితోగతారా అనేది అవతలాలు తేలిపోతారు. వాళ్ళు తేలిపోవాల్సిందే తప్ప చూపంతా ఇటే వచ్చేస్తుంది. అవును, ఇప్పుడైనా ఇప్పుడు కాదు, చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటే మామూలుగా అంతకుముందు హీరోయిన్ హీరోయిన్ డాన్స్ చేస్తుంటే మన కళ్ళన్నీ హీరోయిన్ మీద ఉండేవి. ఆ హీరోయిన్ కళ్ళని చూపుని హీరోయిన్ మీద ఉన్న ప్రేక్షకుడు చూపుని హీరో వైపు తిప్పించుకున్న వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవి గారు. అందులో డౌట్ ఏముంది? అప్పట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేవి. మా హీరో గ్రేట్ అంటే హీరోయిన్స్ ఏ ఫీల్ అయ్యేవాళ్ళు అన్నంత స్టేజ్ వచ్చేసింది. రైట్, సో చిరంజీవి గారి డాన్సులు ఎంత హైలైటో, ఫైట్స్ కూడా అంతే ఇదిగా చూస్తారు. ఆయన అంత ఉక్రోషంగా ఆక్రోషంగా కొట్టడం కూడా, దానికి కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మరి ఈ సినిమాలో ఫైట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? స్టంట్ చాలా, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ అన్న, చాలా ద పవర్ ఆఫ్ ద ఫిస్ట్ అనేటువంటిది ఎంత గొప్పగా చూపించారు అంత గొప్పగా చూపించారు. దీంట్లో ఉన్నటువంటి ఫైట్స్ మాస్టర్స్ ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ అండ్ విజయ్ మాస్టర్, వీళ్ళిద్దరూ కేవలం ఏదో స్పాట్లోకి వచ్చి చెప్పింది ఏదో చేసిపోవటం కాకుండా కథలో ఇన్వాల్వ్ అవుతారు. రామ్ లక్ష్మణ్ కానీ విజయ్ కానీ కథ ఏమిటి, దాని తాలూకు డెప్త్ ఏమిటి, ఆ డెప్త్ అనేటువంటి దాన్ని మనం ఎక్కడ ఏ సన్నివేశంలో ఏ ఫైట్లో ఎలాంటి ఫిస్ట్ యూజ్ చేయొచ్చు, ఎలాంటి పవర్ని యూజ్ చేయొచ్చు అనేటువంటి దాంట్లో విషయంలో వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి సీన్లోకూ ప్రతి ఫైట్లోనూ జరిగినటువంటి హోంవర్క్ మనకు కనిపిస్తుంది. ముందు ఎలాంటి రిహార్సల్స్ చేశారు, ఎలా వర్క్ చేశారు అనేటువంటిది, రావటం కొట్టడం పడిపోవటం ఇది కాకుండా దానికంటే ముందు రోప్ వర్క్స్. ఈరోజు ఫైట్స్ అనేటువంటి చాలా 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 టెక్నికల్ టెక్నాలజీ అనేటువంటిది పెరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా దీంట్లో ఒక ఫైట్ ఉంటుంది, మైనింగ్ జరిగే దగ్గరికి వెళ్తారు అన్నమాట వీళ్ళిద్దరు. అది అక్రమ తవ్వకాలు జరిగేసి అక్కడ బాల కార్మికులను తీసుకెళ్లిపోయి వీళ్ళలో పిల్లల్ని తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేసి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి ఒక సీన్ ఉంటే వాళ్ళని విడిపించేటువంటి దీని గురించి చిరంజీవి గారు రామ్ చరణ్ క్యారెక్టర్లు ఆచార్య అండ్ సిద్ధ ఇద్దరు వెళ్తారనమాట. అక్కడ అంత సీరియస్ సన్నివేశంలో ఒక ఫైట్ని చాలా కామెడీగా కంపోజ్ చేశారు. ఆ సీరియస్ ఫైట్ పెట్టి చిన్న కామెడీ అవుట్లుక్, దేంట్రా అట్లా పొడిచేవింట్రా, అట్లా కాదు పడవలసిందే, అదే అయ్యో అదేంటి అని చెప్పేసి తండ్రి పొడుస్తాడు, ఆచార్య పొడుస్తాడు, అయ్యో అదేంటి నేను అక్కడ పడవాలి ఇక్కడ కదా అని చెప్పి ఇతను ఒక పోటు పొడుస్తాడు, ఇక్కడ తను దాంతాడు. ఆ విధంగా ఒక కామెడీ ఒక సీరియస్ ఫైట్లోనే ఒక కామెడీ చేయటం అనేటువంటిది ఒక చిన్న మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఒకటి. ఆ సినిమాలో ఎంటర్టైనింగ్ పార్ట్ ఏదైనా ఉంటే అది బాగుంది. అది అట్లాగే మిగతా ఫైట్స్ కూడా చాలా హై లెవెల్ కంపోజింగ్స్ జరిగినాయి. అసలు మెయిన్ మాట్లాడుకోవాల్సింది కొరటాల శివ గారు, డైరెక్షన్ ఎలా ఉందండి? ఇప్పటి వరకు ఆయన గ్రాఫ్ చూసుకుంటే ఒక మెసేజ్ ఇస్తూ వచ్చారు సినిమాస్ లో, జనతా గారే శ్రీమంతుడు భరత్ అని నేను, ఏదో ఒక అంతర్లీనంగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ సినిమా కూడా అలాగే తీసారా? ఆయన ఏంటి, ఆయన ముఖ్య ఉద్దేశం తెర మీద ఎలా కనిపించింది? కొరటాల శివ ఇచ్చిన కథా కథనాలు అనేటువంటి వాటి గురించే మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమా అనేటువంటిది, సినిమా అనేటువంటి ఎప్పుడు డైరెక్టర్స్ మీడియా, ద డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేటువంటిది ఎట్లా అనుకుంటావో, సినిమాలో ఎంత గొప్ప మంచి ఉన్నా ఆ క్రెడిట్ దక్కాల్సింది దర్శకుడికే, ఏదైనా చెడు ఉంటే దాన్ని ఆపాదించాల్సింది దర్శకుడికే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొరటాల శివ యొక్క దర్శకత్వ ప్రతిభనం లేకపోతే ఆయన టాలెంట్ని మనం క్వశ్చన్ చేయటం కాదు, కానీ ఈ సినిమా విషయం వరకు కథా కథనాలు మాటల విషయంలో కొరటాల శివ అప్ టు ద మార్క్ చేయలేదనేది మాత్రం నిజం. కుడ్ నాట్ డూ ద ఫిలిం అప్ టు ద మార్క్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం వేరు, రీచ్ అనేటువంటిది వేరు. ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎందుకు ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి. ఐదవ సినిమా అద్భుతమైన సినిమా ఎక్స్పెక్ట్, గతంలో 4 ఫిలిమ్స్ చూసాము, ఎంత అద్భుతమైన గ్రాఫ్తో వెళ్ళాడు తను. ముఖ్యంగా మిర్చి సినిమా కానీ జనతా గ్యారేజ్ కానీ సినిమాలు శ్రీమంతుడు కానీ చూస్తుంటే ద వే హీ ప్రజెంటెడ్, అద్భుతమైనటువంటి కథలు తీసుకుని వాటిని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు, అండర్ ప్లే చేసేసి చాలా గొప్ప రిజల్ట్ రాబట్టుకున్నటువంటి డైరెక్టర్ తను. కానీ ఈ సినిమాలోకి వచ్చేటప్పటికీ కథాపరమైనటువంటి లోపం అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. కథ అనేటువంటిది చాలా ఏజ్ ఓల్డ్ స్టోరీ, ఏజ్ ఓల్డ్ బ్యాక్డ్రాప్. ఒక దేవ ఒక టెంపుల్ సిటీ అనేటువంటి దానికి, ఆ టెంపుల్ సిటీ మీద ఒక మాఫియా అనేటువంటిది దాడి, ల్యాండ్ మాఫియా అనేటువంటిది, ఈ ల్యాండ్ మాఫియా నుంచి దాన్ని రక్షిస్తున్నావు, ఒక నక్సల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాడు. బట్ దెర్ ఈస్ నో ప్రాపర్ బ్లెండింగ్ ఆఫ్ ద ఇష్యూస్. ఓకే, కథలో జనరంజకమైనటువంటి ఇది కానీ ఏమి లేదు, చాలా ఏజ్ ఓల్డ్ సబ్జెక్ట్గా తీసుకోవటం జరిగింది. ఈరోజున నక్సలిజం అనేటువంటిది అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద ఇదైనటువంటి సబ్జెక్టు, ఆ నేపథ్యాన్ని తీసుకోవటం అనేటువంటిది. అట్లాగే ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఏ ఏ ఏజ్లో చూస్తున్నాం, ఏ ఇదిలో టైంలో చూస్తున్నాం అనుకుంటే మొత్తం అంతా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్, ఆ టెంపుల్ బ్యాక్డ్రాప్ తప్ప థ్రూఅవుట్ ద ఫిలిం దాన్నే చూడ, దాని మీదనే మాట్లాడే ధర్మము, ధర్మాన్ని కాపాడటం,
అక్కడ వాళ్ళని కాపాడటం, ఇదే కథ అనేటువంటిది ఫస్ట్ ఫ్రేమ్లోనే లాస్ట్ ఫ్రేమ్ ఏంటి అనేటువంటిది అర్థమయ్యాలంటే ఒక కథ అనేటువంటిది ఉండటం, సన్నివేశాలు అనేటువంటి వాటిలో గ్రిప్ లేకపోవటం, ఏ సన్నివేశంలో కూడా వాట్ ఎ సీన్ అనేటువంటి ఇది తేగలిగినటువంటి సీన్స్ లేవు. డైలాగ్స్ కూడా కొరటాలే. గతంలో సినిమాల్లో చాలా అద్భుతమైన పంచెస్ ఉండేవి, కానీ ఈ సినిమాలో డైలాగ్ స్ట్రెంగ్త్ కూడా అంతగా ఉందని అనుకునే అవకాశం లేదు. డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం యాజ్ ఫార్ ఎస్ ద డైరెక్షన్ పార్ట్ ఈస్ కన్సర్న్డ్ కొరటాల శివ హ్యాజ్ నాట్ ఎక్సెల్డ్. నాట్ ఎక్సెల్డ్ ఏ అంచనాలు అయితే ఉన్నాయో, ఏ స్థాయి అయితే మనం ఊహించాము, సరే మన ఊహలు అనేటువంటి పక్కన పెట్టి మనకు అద్భుతమైన అంచనాలు ఉంటాయి, ప్రేక్షకుడు అనేటువంటికి అద్భుతమైన అంచనాలు ఆశలు ఉంటాయి. మనం ఒక వ్యక్తి మీద ఇతను మనకు 90% రిజల్ట్ ఇస్తాడు, 95% రిజల్ట్ ఇస్తాడు అని మనం అంచనాలు ఉన్నప్పుడు 90% ఇవ్వటం ప్రతిసారి సాధ్యపడకపోవచ్చు ఎవరికైనా సరే, ఒక 80%, 70% ఇటు. బట్ వీ కాంట్ లుక్ డౌన్ ఎట్ ద లోయర్ లెవెల్, బిలో 15 ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇక్కడ జరిగింది అదే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది గ్యారంటీగా ఆ విషయంలో. సో ఓవరాల్ గా ఎందుకంటే ఒక అద్భుతమైన కాంబినేషన్ దొరికింది ఈ రోజున. చిరంజీవి గారు రామ్ చరణ్ అనేటువంటి ఒక కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదు. ఈ తరం డైరెక్టర్స్ లో మళ్ళీ అలాంటి ఒక కాంబినేషన్ రిపీట్ అవ్వటం అనేటువంటిది చాలా కష్టం. అలాంటి ఒక కాంబినేషన్ దొరికినప్పుడు దానికి తగ్గ కథ లేకపోవటం, ఇప్పుడు డైరెక్టర్ తాలూకు ఎబిలిటీస్, డైరెక్టర్ తాలూకు క్రియేటివ్ స్టాండర్డ్స్ ని తక్కువ అంచనా వేయటం కాదు, ఎప్పుడైనా మనం తీసుకున్న కథే అనేటువంటిది సినిమాను నిలబెడుతుంది. ఆ కథ కానీ అది దానికి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కానీ, ఏ నేపథ్యం తీసుకోవటం అనేది తప్పు లేదమ్మా, నక్సలిజం తీసుకో, ఇంకోటి తీసుకో, స్పిరిచువాలిటీ తీసుకో, ఏ నేపథ్యం అని తీసుకో, బట్ ఆ పర్టికులర్ తీసుకున్నటువంటి ఎరీనాలో ఆసక్తిదాయకంగా చెప్పడానికి అవసరమైనటువంటి సన్నివేశాలు బలమైన సన్నివేశాలు పడాలి, అలాంటివి ఇందులో ఉన్నట్టుగా కనిపించదు. ఆ కారణంగా దెర్ ఇస్ ఏ డ్రాపింగ్, ఎందుకంటే ఏ ఫూలిష్ స్క్రిప్ట్ కెనాట్ సేవ్ ఎనీబడి, ఏ కష్టాన్ని కూడా ఒక ఫూలిష్ స్క్రిప్ట్ అనేటువంటిది సేవ్ చేయలేవు. చిరంజీవి గారు లాంటి ఒక టాప్ స్టార్, ఒక మెగాస్టార్గా అండ్ రామ్ చరణ్ లాంటి ఒక యంగ్ స్టార్ కాంబినేషన్ దొరకటం, అంత పెట్టినటువంటి అంత ఖర్చు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్స్ దొరకటం, అన్వేష్ రెడ్డి అండ్ దిస్ యంగ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడాను, రామ్ చరణ్ వీళ్ళు దొరకటం, ఒక అరుదైన కాంబినేషను, ఒక గ్రేటెస్ట్ ప్రొడక్షను, ఒక గ్రేట్ టెక్నికల్ స్ట్రెంగ్త్, ఇన్ని ఉన్నప్పుడు దానికి తగిన స్థాయిలో కథ లేకపోవటం అనేటువంటిది చిన్న కథ, చాలా పెద్ద బ్యాడ్. చాలా అడ్డంకులు కూడా వచ్చాయి. అడ్డంకులు సరే, అడ్డంకులు వచ్చేటప్పుడు అడ్డంకులు అవరోధాలు, ఇప్పుడు సినిమాలు లేట్ అవటం వల్ల సినిమాల క్వాలిటీ దెబ్బతింటది అనేటువంటిది కరెక్ట్ కాదమ్మా. ఒకనొకప్పుడు లవకుశ అనేటువంటి సినిమాను 6 సంవత్సరాలు తీశారు వాళ్ళు, పెద్ద అయిపోయినట్టు పిల్లల వయసులో కూడా వేరియేషన్ కనిపిస్తుంది. అంత వచ్చినా కూడా కథలో గ్రిప్ అనేటువంటిది ఉన్నప్పుడు ఇక అట్లాగే ఎన్నో సంవత్సరాలు తీసినటువంటి సినిమాలు ఉన్నాయి, షోలే లాంటి సినిమాలు ఇలాంటివి. డిలే అనేటువంటి దాన్ని ఇంకా బెటర్మెంట్ కు వాడుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని అవరోధంగా చెప్పలేం. తీసుకున్న కథాంశమే చాలా అవుట్డేటెడ్ స్టోరీ అనేటువంటిది ఇది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ కొరటాల శివ మామూలు సినిమాలు ఇవ్వలేదు ఇంతకుముందు, ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని ఎలాంటి హైప్ ఇచ్చాడు. ఫ్యాక్షనిజం అనేటువంటి నలిగి 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 నలిగిపోయిన మన సర్వసింహారెడ్డి దగ్గర నుంచి ఎన్నెన్నో సినిమాలు చూసాం, దానికంటే ముందు కడప రెడ్డి అమ్మ దగ్గర నుంచి కూడా ఎన్నెన్నో ఆ ఫ్యాక్షనిజం సినిమాలు తీసాను. కానీ అదే ఫ్యాక్షనిజం మీద మిర్చి అనేటువంటి సినిమాలో తను చెప్పినటువంటి విధానం అద్భుతం, అద్భుతం. ఒక మోడర్న్ ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక క్లాసిక్ గా చెప్పుకోవచ్చు మనం మిర్చి సినిమాని. తర్వాత జనతా గ్యారేజ్ గానీ, జనతా గ్యారేజ్ ఎంత ప్రకృతి అనేటువంటి ఒక దాన్ని తీసుకొని ఎలిమెంట్ ని ఎంత చక్కగా హైలైట్ చేస్తూ గొప్పగా తీసాడు తను. తర్వాత శ్రీమంతుడు కానీ ఒక విలేజ్ డ్రాఫ్ట్ తీసుకున్నటువంటి గొప్ప సినిమా. భరత్ అనే నేను కాంటెంపరీ పాలిటిక్స్ మీద ఒక హానెస్ట్ పొలిటీషియన్ ఎలా ఉండాలి, ఒక యంగ్ హానెస్ట్ పొలిటీషియన్ ఎలా ఉండాలనే దాని మీద చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు. ఇంత కన్విన్సింగ్ గా ఇన్ని సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఈ సినిమా విషయానికి వచ్చినప్పుడు ఇలాంటి అవుట్డేటెడ్ సబ్జెక్ట్ తీసుకోవటం అనేటువంటిది, కాబట్టి ఆ తీసుకున్న దాంట్లో జరిగిన పొరపాటే తప్ప దర్శకుడిగా అతని టాలెంట్స్ ని గానీ తన కేపబిలిటీని గానీ మనం తక్కువ అంచనా వేయటం కాదు. డిసప్పాయింట్ అయ్యారా సార్ ఫ్యాన్స్ ఈ విషయంలో? కొంతమేరకు డిసప్పాయింట్ అయ్యారు, డెఫినెట్ గా అవుతారు, కాకుండా ఎందుకుంటారు, ఎందుకంటే వెరీ హెవీలీ ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ అనేటువంటిది చేసినప్పుడు ఆ మేరకు లేకపోవడం అనేటువంటిది డిసప్పాయింట్ చేసేటువంటి విషయం. రైట్, సో చివరిగా ఏం చెప్తారు సార్ సినిమా గురించి ఒక మాట?
ఒక మాటలో చెప్పంటే ఆచార్య అనేటువంటిది, బట్ అఫ్ కోర్స్ ఆ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆ సెట్టింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అంత జస్ట్ తీసేసేలాగా చెప్పడం కాదు. మనం అంచనాలకు తగ్గ స్థాయిలో కథా స్క్రీన్ ప్లే అనేటువంటిది ఆ పట్టు లేకపోవటం అనేటువంటి మినహాయిస్తే ఇట్ ఈస్ ఎ విజువల్ ఫీస్ట్. దట్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విజువల్ ఫీస్ట్ కదా. వాళ్ళిద్దరు ఎంత చక్కగా ఉన్నారు స్క్రీన్ ప్రెజెన్స్, చిరంజీవి గారు రామ్ చరణ్, ఇట్ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ సీ ద ఫిలిం వన్స్ వాచబుల్ ఫిల్మ్ అనేటువంటిది మనం గ్యారంటీ చెప్పచ్చు. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నమస్తే.